తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి శివాలయం వద్ద మూడవ కార్తీక సోమవారం సాయంకాల దీపాష్టవం ఘనంగా నిర్వహించారు. 50 సంవత్సరాల నుండి ఈ శివాలయం వద్ద కార్తీక మాసంలో కోటి దీపాలు ఉత్సాహాన్ని దేవస్థానం చైర్మన్ సాగి వీరభద్రరాజు ప్రతి సంవత్సరం కోటి దీపాలు ఉత్సాహానికి చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు వచ్చి దీపాలు వెలిగించడం జరుగుతుంది. భక్తులు ఉపవాసాలతో ఉండి ఈ దీపారాధన ఉత్సవాల్లో పాల్గొంటారు. ब्रह्मपुरी शिवालय श्री विश्व पार्वती विश्वेश्वर अन्नपूर्ण समेत विश्वेश्वर स्वामी देवस्था इकड़ सुमार 50 संवत्सराल मट्टी कार्तीक दीपाराधन महोत्सव अत्यंत वैभव पवित्र जो कार्यक्रम की वैशिष्ट मिंचुमिंचु 1,00,000 वत्तुलु प्रजल चेत वेलिगिंपजेस्तारु. ప్రజలు ఎవరి మరికి వారే వచ్చి ఈ విగ్రహాలన్నింటి దగ్గర కూడా జ్యోతిర్లింగాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ జ్యోతిర్లింగాలు అన్నింటి దగ్గర కూడా ఈ దీపారాధన కార్యక్రమాలు స్వయంగా ప్రజలు చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తారు. దీనికి మన దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి శ్రీ సాగి వీరభద్రరాజు గారు కూడా ఈ రోజున హాజరై ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించడానికి ఆయన సహాయ సహకారాలతో చక్కగా నిర్వర్తించబడుతుంది అని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం బ్రహ్మపురి శివాలయం అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ప్రతి సంవత్సరం బ్రహ్మరాధన మహోత్సవం జరుగుతుంది. అంటే సుమారుగా 80 సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని
టైం అయిపోయింది రా, 5 గంటలు అయిపోయింది. బ్రహ్మపురి శివాలయం శ్రీ విశ్వ పార్వతీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర